ఆపకు తీసుకుని ఈ డిసెంబర్ నెలలో మరొక ఆదివారపు ఆరాధనలోనికి మనల్ని ప్రవేశింపజేసి మనందరినీ సజీవులుగా ఉంచి దేవుడి ప్రయాణాల్లో మార్గాలు తోడుగా ఉండి సురక్షితంగా క్షేమముగా దేవుని మధ్యానికి నడిపించారు. అయినా దేవుడు చేసిన దేవుని బట్టి, దేవుడు చేసిన మరి గొప్ప ఉపకారాన్ని బట్టి, దేవుడికి ఏమిచ్చినా ఆయన రుణాన్ని మనము తీర్చుకోలేము. దేవుడికి స్తోత్రం. కనుక ఎలా తీర్చుకోగలమంటే దేవుడి దగ్గరికి వచ్చి కృతజ్ఞత కలిగి ఆయన రుణాన్ని మనం తీర్చుకునే వారిగా ఉండాలి. ఎక్కడికి రావాలంటే చెప్పండి, దేవుడి మందిరానికి. వేలాది దూడలను చెల్లించిన, వేలాది పొట్టేళ్లను అర్పించిన, అవన్నీ దేవునికి ఇష్టమైన అర్పణలు కావు. అది కేవలం లోక సంబంధమైన అర్పణాలే. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని మందిరానికి చక్కగా వచ్చి కృతజ్ఞత కలిగి ఎప్పటికప్పటికే ఆదివారపు ఆరాధనకు వచ్చి కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో జీవం కలిగిన మాట విని విశ్వసించుకొని ఆయన మార్గాలను నడిపించబడతా ఉంటే అదే మనము ఆయన రుణాన్ని మనం తీర్చగలం. దేవుని స్తోత్రం. కనుక దేవుని మహాకృపను బట్టి మీరందరూ మరలా జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. మన తిమ్మాపురం బ్రాంచ్ స్థానంలో 21 రోజు మనోహరమైన ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజుకి 10వ రోజు. ఎన్ని రోజులంట చెప్పండి? 10వ రోజు అంటే డిసెంబర్ 1వ తేదీ మొదలుకొని డిసెంబర్ 21వ తేదీ వరకు మనోహరమైన ఉపవాస ప్రార్థనలు మన తిమ్మాపురం బ్రాంచ్ సంఘంలో ప్రతిరోజు రాత్రి 7 గంటలకి జరుగుతూ ఉన్నాయి. ఎవరైనా మీలో రాగలిగిన వారు ఒకరోజైనా మేము కూడా వస్తాం పాస్టర్ గారు, వచ్చి ఉపవాసం ఉండి మేము కూడా మా వంతు మా కుటుంబాల కొరకు మా కుటుంబాలు రక్షించబడాలని, మా కుటుంబాలు బాప్తీసాలు పొందాలని, మా కుటుంబాలు ఆశీర్వదించబడాలని అని కోరుకున్నట్లయితే నీవు కూడా మీ మటుకు నువ్వు ఒకరోజైనా ఆ ఉపవాస ప్రార్థనలో పాల్పొందుకు పొంది ప్రార్థించేవారిగా ఉండాలని కోరుకున్నట్లయితే మరి మిమ్మల్ని అందరినీ ప్రభు యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ రాలేని పక్షాన ఈ పరీక్షల కొరకు, మా కొరకు, దేవుని సేవకుల కొరకు మీరు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఈ మనోహరమైన ఉపవాస ప్రార్థనలు ముగింపు 21వ తేదీ. దేవుని స్తోత్రం. ఈ మనోహరమైన ఉపవాస ప్రార్థన అయితే అది ఇక్కడేమో ఇక్కడ మనకి మనోహరమైన ఉపవాస పండుగను పెట్టుకున్నాం. ఇక్కడ అక్కడ తిమ్మాపురంలో మనోహరమైన ఉపవాస కృతజ్ఞత పండుగ. ఏ పండుగ అంట? ఉపవాస కృతజ్ఞత పండుగ అని అట్లా టైటిల్ పెట్టుకొని ప్రతి సంవత్సరం అట్లా కొనసాగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా 21వ తేదీ కృతజ్ఞత ఉపవాస పండుగ. ఆ పండుగలో మీరందరూ పావులు పొందులు పొందాలని మీ సేవకునిగా మరొకసారి క్రీస్తు ప్రేమలో తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు రాత్రి 7 గంటలకి కూటమి ప్రారంభించబడింది. అయితే మన మధ్యలో ప్రత్యేకించబడిన దైవజనులు, మరి తెనాల నుండి వస్తున్న ప్రైర్ మినిస్ట్రీస్ దైవజనులు, పెద్దలు, పరిశుద్ధులు, మరి సమర్పణ దైవజనులు, పెద్దవారు సల్మనయ్య గారు ఆ రోజు రాత్రికి వాక్యాన్ని ప్రకటించడానికి తిమ్మాపురం వస్తూ ఉన్నాడు. మీరు కూడా ఆ 21వ తేదీ ఆ రాత్రికి ఆ మనోహరమైన కృతజ్ఞత ఉపవాస పండుగలలో పాల్పొందులు పొందవలసిందిగా ప్రభు పేట తెలియజేస్తా ఉన్నా. మరి మనకి ఇక్కడ బాగా జరిగాయా చెప్పండి. హల్లెలూయా. 28వ తేదీ నవంబర్ 28వ తేదీ పాపం అక్కకి మనం తెలియజెప్పలేదు కానీ ఖచ్చితంగా వచ్చేదేమో తెలియ
తెలియదు గనుక బాగు జరిగింది ఇంచుమించుగా 250 మంది వచ్చారు. ఎంతమంది వచ్చారు? 200. ఈ ఈ మందిరం అంతా ప్రజలతో నింపబడ్డారు. బయట కూడా పోయిన కాలనక నెవులు ఇటు వచ్చినారు. గనుక ఈ నెల 21వ తేదీ అట్లా జరగాలని ప్రార్థన చేయండి. ఇంకా క్రిస్మస్, సెమీ క్రిస్మస్ ఆరాధనలు, సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్లు, ఇంకా క్రిస్మస్ సంబరాలు. ఏ సంబరాలు? సంబరాలు. ఇది ఒక బ్యాచ్, ఈ సంబరాల బ్యాచ్ ఉంటారు కొంతమంది. ఇవన్నీ జరుగుతాయి ఈ నెలలోనే 25వ తేదీ దాకా. గనుక ఇవన్నీ ఉంటాయి కనుక మీరు అప్రమత్తంగా మరి చక్కగా ప్రార్థనలో ఉండండి, ప్రభువులో గడపండి ఈ నెలంతా. ఎందుకంటే క్రీస్తు పుట్టిన శుభదినాలలో ప్రపంచంలోనే అందరు సంతోషంగాను మరి ఆనందంగాను జరుపుకుంటూ ఉంటారు. కనుక మనం కూడా ఆ విధంగా క్రీస్తుని ప్రకటిస్తూ అక్కడక్కడ సెమీ క్రిస్మస్ ఆరాధనలు, సెలబ్రేషన్ ఇవన్నీ జరగాలని ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేట తెలియజేస్తా ఉందాం. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. చెప్పినట్లుగానే మీరు ప్రార్థన చేయాలి. ఏదైతే దేవుని మందిరంలో ప్రకటన చేశామో, ప్రకటనలు ఏమని ప్రకటన చేశాం? ఈరోజు రాత్రి కమ్మంపాడులో సెమీ క్రిస్మస్ ఆరాధన, వచ్చే వారంలో నూజెండ్ అమ్మ ఇట్లే చాలా దూరం ఈ రాత్రికి సెమీ క్రిస్మస్ ఆరాధన కమ్మంపాడు. తర్వాత నెక్స్ట్ మరి జయశ్రీనగర్, జయశ్రీనగర్లో జరిగే రోజు నేను తీసుకెళ్తాను ఖచ్చితంగా. ఆటో ఆటో ఉండేది ఆ రోజు జయశ్రీనగర్. ఓకే ఓకే, ఇక్కడే దగ్గర మనకి జయశ్రీనగర్ ఆ రోజు వస్తారు. అట్లా చెప్దాము. గనుక ఈ ప్రకటనలు విని ఆ ప్రకటన కొరకు మనము వ్యక్తిగతంగా మన ప్రార్థనలో ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తా ఉన్నాం. మంచిది. దేవునికి స్తోత్రం. ఇంకా మరి మెయిన్ క్రిస్మస్ ఆరాధన కొరకు కూడా ప్రార్థన చేయాలని కోరుకుంటా ఉన్నాను. మరి క్రిస్మస్ ఆరాధనలో మరి చక్కగా మన మందిరంలో మునుపుడు కంటే ఈ సంవత్సరం బాగా బాహాటంగా జరగాలి, ఆశీర్వాదకరంగా జరగాలని ప్రార్థన చేయండి. మరి తచ్చిమన్న ఆరాధన, అదే విధంగా నూతన సంవత్సరపు ఆరాధనలు ఇవన్నీ జరగాలి. వీటన్నిటి కొరకు మనం ప్రార్థన చేయాలని కోరుకుంటూ మరి దేవుని మాటలు మనము విందాం. ఒకసారి హల్లెలూయా చెప్పండి, చెప్పండి. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. బైబిల్లో ఒక మాటను మరి బైబిల్లో ఒక మాటను మనం ధ్యానం చేసుకుందాం. చదవండి, బైబిల్లో ఉన్న వారు చదవండి. లూకా సువార్త 15వ అధ్యాయము 28వ వాక్యం. లూకా సువార్తలో నేను చదువుతాను. లూకా సువార్త 15వ అధ్యాయము చూడండి. 15వ అధ్యాయంలో 28వ వాక్యంలో ఒక మాట అక్కడ వ్రాయబడింది. చూడండి 28వ లోకస్వార్త. దేవుని స్తోత్రం. 15వ అధ్యాయంలో మరి 28వ వాక్యంలో అక్కడ ఒక మాటను యేసు ప్రభు ఒక సహోదరితో చెప్తా ఉన్నాడు. యేసు ప్రభువే డైరెక్ట్గా ఆ సహోదరితో ఏమని చెప్తా ఉన్నాడంటే, అక్కడ అండర్లైన్ చేసుకోండి, అమ్మా నీ విశ్వాసము గొప్పది. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఏమని? ఆడ జరిగిన సందర్భాన్ని బట్టి, పరిస్థితిని బట్టి ఆమె విశ్వాసాన్ని దేవుడు చూసి, అమ్మా నీ విశ్వాసము గొప్పది. దేవుడికి స్తోత్రం. చెప్పండి దేవునికి అతను ఒకసారి, అమ్మా నీ విశ్వాసము గొప్పది. అంటే మనము బైబిల్లో ధ్యానం చేసుకున్నట్లయితే చూడండి, విశ్వాసమును బట్టి చూడండి, మనము విశ్వాసమును కర్తైన దేవుని వైపు చూచుచు మనం ప్రార్థన చేసే వారిగా ఉండాలి. అందుకనే చూడండి, ఆమెను బట్టి, ఆమెను ఉన్న విశ్వాసాన్ని బట్టి, ఆమె పరిస్థితిని బట్టి, ఆమె త్యాగాన్ని బట్టి, ఆమె విశ్వాసముతో నడిపించబడుతున్న పరిస్థితిని బట్టి ఆమెను చూసి, ఆమెను ఉన్న విశ్వాసం
ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడే యేసు ప్రభువే తెలియజేస్తా ఉన్నాడు, నీ విశ్వాసం గొప్పది. ప్రైజ్ ద లార్డ్. బైబిల్లో ఒక సహోదరి ఉందండి, బైబిల్లో ఒక సహోదరి ఉంది. ఆ సహోదరి పేరు హన్నా. ఏ పేరు అంటే చెప్పండి? హన్నా. లోకా సువార్తలో ఉందో చూడండి, ఆ సహోదరి పేరు చూడండి. లోకా సువార్త 2వ అధ్యాయము, లోకా సువార్త 2వ అధ్యాయంలో ఆ సహోదరి పేరు హన్నా. అయితే ఆ సహోదరి చూడండి, ఆమెలో విశ్వాసాన్ని బట్టి కూడా తెలియజేస్తూ ఉన్నాడు అక్కడ మాటలు. లోకా సువార్తలో 2వ అధ్యాయంలో 37వ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నట్లయితే చూడండి, ఆమె చదవండి ఒకసారి 36వ వాక్యం నుండి చదవండి. మరియు ఆషేరు గోత్రికురాలను పనియేలు కుమార్తెయున్న అన్నా అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు, అంటే 7 సంవత్సరాలు పెరుగుతో 7 సంవత్సరాలు భర్తతో సంసారము చేసెను. ఎన్ని సంవత్సరాలు చేసినట్టు భర్తతో చెప్పండి. దేవునికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు చేసింది? 7 సంవత్సరాలు భర్తతో సంసారం చేసింది. అయితే 7వ సంవత్సరం ముగించుకొని 8వ సంవత్సరానికి వెళ్తా ఉన్నారు. ఆ వెళ్ళే ఆ సమయంలో భర్త అంట సరిపోయాడట. ఎవరు చనిపోయారు చెప్పండి? భర్త చనిపోయిన తర్వాత 8 సంవత్సరాలు సంసారం చేశాడట చెప్పండి. 7 సంవత్సరాలు చూడండి, అతి తక్కువ సమయం. వారు చక్కగా వివాహం ఆరంభం నుండి వివాహము అయిన తర్వాత వారు 7 సంవత్సరాలు అతి తక్కువ సమయంలోనే వారిద్దరు ఎంతగానో ఒకరి ఒకరి ఎడల ప్రేమ కలిగి, ఒకరి ఒకరి ఎడల మరి అన్యోన్య సాహసము కలిగి చక్కగా మరి వారు భార్య భర్తలుగా వారు కుటుంబాన్ని కట్టుకుంటూ నడిపించబడుతున్న ఆ స్థితిలో ఉన్న పాటునే భర్త చనిపోయాడట. ఎంత వేదన అండి, ఎంత దుఃఖం చూడండి అండి. ఉన్న పాటుని భర్త చనిపోయాడట. చనిపోయిన తర్వాత నా ప్రియమైన దేవుడి పిల్లారా, ఆ సహోదరి అంట చూడండి, ఆ సహోదరి 84 సంవత్సరాలు బ్రతికిందట. ఎన్ని సంవత్సరాలు? 84 సంవత్సరాలు చూడండి. 84 సంవత్సరాలు చూడండి, విధవరాలయ్యండి ప్రార్థనా మందిరంలో ఉపవాస ప్రార్థనలతో చదవండి ఆ మాటలు, రేయింబగులు సేవ చేయుచుండెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి ఆమెలో ఉన్న విశ్వాసం. 8 సంవత్సరాలు అంటే చెప్పండి, 84 సంవత్సరాలు మరి ఉపవాసముతో విశ్వాసముతో ప్రార్థన మందిరాన్ని విడువక ఎడబాయిక రేయింబగులు దేవుని మందిరంలో పరిచర్య చేస్తా ఉంది. ఈ పగట వేళలో దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన దేవుని బిడ్డల, దేవుని వాక్యాన్ని వింటున్న నా ప్రియమైన సహోదరుల సహోదరి, నీ నా జీవితంలో కూడా అలాంటి విశ్వాసాన్ని మనము సంపాదించుకోవాలి. ఏ విశ్వాసాన్ని సంపాదించుకోవాలట? అలాంటి విశ్వాసం దేవునికి స్తోత్రం. విశ్వాసం, ఎంత విశ్వాసం? కేజీలు విశ్వాసం కాదు, దేవునికి స్తోత్రం. లేకపోతే టన్నులు విశ్వాసం కాదు. కానీ ఇదిగో నువ్వు సంపాదించుకునే విశ్వాసం ఎంత విశ్వాసం అంటే ఆవగించంత విశ్వాసము. ఎంత విశ్వాసం అంట? ఆవగించంత విశ్వాసం. ఆవగించంత విశ్వాసంతో ఆ సహోదరి చక్కగా సమర్పించుకుని దేవుని మందిరాన్ని విలువక ఎడబాయిక 84 సంవత్సరాలు రాత్రి పగలు విశ్వాసముతో ఉపవాసముతో ప్రార్థన చేస్తా ఉంది. అలాంటి త్యాగమైన మనుషులు ఉన్నారా ఇది నా? దేవుని స్తోత్రం. మన హోసన్న ప్రార్థన మందిరం తరఫున
మనోహరమైన ఉపవాస ప్రార్థనలో 21 రోజులు ఉపవాస ప్రార్థనలో దేవుని సేవకులు సమర్పించుకొని ప్రయాసపడి భారం కలిగి ఏర్పాటు చేస్తే ఒక్క దినం కూడా ఉపవాసం నుండి ఉపేక్షించి దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసే దాఖలు పొందలేము. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. చెప్పండి రెండు చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. మరొకసారి చెప్పండి హల్లెలూయా. ఏంటి పాస్టర్ గారు ఉపవాసాలు అంటే బీపీలు పెరుగుతూ ఉంటాయి, షుగర్లు పెరుగుతూ ఉంటాయి, మేము ఉపవాసాలు ఉండలేము అని చెప్తూ ఉంటారు కొంతమంది. మీ బలహీనలు అయిపోతారు, మాకు అనారోగ్యాలు వస్తాయి. దేవునికి స్తోత్రం. ఉపవాసంలో ఉన్న శక్తిని మనం పొందుకోలేకపోతా ఉన్నాం, ఉపవాసంలో ఉన్న శక్తిని మనం అనుభవించలేకపోతా ఉన్నాం. ఈ పర్వదినంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు తేట తెల్లగా తెలియజేస్తూ ఉన్నాడు. ఆమె అంట 84 సంవత్సరాలు దేవుని మందిరాన్ని వెడుక ఎడబాయిక విశ్వాసంతో ఉపవాస ప్రార్థనలో 84 సంవత్సరాలు రాత్రి ప్రార్థన చేస్తుందంట, పదలు ప్రార్థన చేస్తావు. దేవునికి స్తోత్రం. కనుక ఈ పగట వేళలో కనీసం ఆదివారం ఆరాధన కూడా విడుక ఎడబాయిక ప్రతి ఆదివారపు ఆరాధనకు వచ్చి మనం దేవుని మందిరంలో దేవుడు చేసిన ఉపకారాన్ని బట్టి, దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో మనము ఒక్క పూటైనా దేవుని సన్నిధిలో మనం దేవుని సన్నిధిని మనం అనుభవించలేకపోతా ఉన్నాము, దేవుని సన్నిధిలో ఉండలేకపోతా ఉన్నాము. నా మంది రావాలను ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైన దినాన్ని పోగొట్టుకుంటా ఉన్నా, పోగొట్టుకొని ఆ రోజు ఏదైనా పని, ఆ రోజు ఏదైనా ఉద్యోగం, ఆ రోజు ఏదైనా మనకి అనుగ్రహింపబడితే దేవుణ్ణి విడిచి మందిరాన్ని విడిచి ఆ సాహసాన్ని పోగొట్టుకొని దేవునికి దూరం అయిపోతా ఉన్నాను. ఈ సహోదరులు చూడండి ఎంత విశ్వాసము. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. చెప్పండి రెండు చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. ఎంత విశ్వాసం అండి, గొప్ప విశ్వాసము. ఎంత విశ్వాసం చెప్పండి, గొప్ప విశ్వాసం. మనలో ఉండాలి, అవిశ్వాసులుగా ఉండకూడదు, అల్ప విశ్వాసులుగా ఉండకూడదు. అల్ప విశ్వాసులారా, నా ఎత్త నుండి మీరు తొలగిపోండి. దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఇప్పుడు మన జీవితాల్లో అల్ప విశ్వాసం, అవిశ్వాసాన్ని మనం పోగు చేసుకోకూడదు. విశ్వాసాన్ని మనం సంపాదించుకోవాలి, విశ్వాసాన్ని సంపాదించుకునేందుకు మనం ప్రయాసపడాలి. ఈ దుర్దినాలు, దుర్దినాలు ఇవి, ఇవి దుర్దినాలు. ఎందుకంటే యేసు ప్రభు రాకడ దినాలు. యేసయ్య ఎప్పుడు వస్తాడో ఆయన రాకడ సమీపంగా ఉంది కనుక మనకి అనుగ్రహింపబడిన విశ్వాసాన్ని కాపాడుకొని, విశ్వాసాన్ని సంపాదించుకొని, విశ్వాసం కోసం మనం ప్రయాసపడే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎంత విశ్వాసాన్ని సంపాదించుకోవాలి చెప్పండి. ఎంత విశ్వాసం, ఆవుకి ఎంత విశ్వాసం ఉంటే సరండి, నువ్వు ఏది అడిగితే అది నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు ఇవ్వగలిగిన దేవుడు, చేయగలిగిన దేవుడు, గొప్ప దేవుడు, సర్వోన్నతుడు. దేవునికి స్తోత్ర. చెప్పండి హల్లెలూయా. చెప్పండి రెండు చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. గనుక ఈ దినాల్లో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబ ప్రార్థనలో అరుదైపోతా ఉన్నాయి. ఒకవేళ కుటుంబం ప్రార్థనలో మరి కుటుంబంలో భర్త మారు మనసు పొందితే భార్య మారు మనసు పొంది బాప్తీసాన్ని పొందినప్పుడు, పిల్లలు కూడా బాప్తీసాన్ని పొందినప్పుడు చక్కగా అందరు కలిసి కుటుంబ ప్రార్థనలో ఉండాలి. ఏ అనుభవం చెప్పండి, కుటుంబ ప్రార్థన. ఇప్పుడు బైబిల్లో ఒక ఆయన ఉన్నాడండి, ఆయన పేరు మీ అందరికీ తెలుసు. ఏ పేరు ఆయన పేరు బైబిల్లో ఆయన పేరే పేరు అంటే కొరునేలు. ఏ పేరంట, కొరునేలు. కుటుంబం అందరు కలిసి ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి కుటుంబం అందరు కలిసి కుటుంబ ప్రార్థనలు అనుభవిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. చెప్పడా హల్లెలూయా. ఒకవేళ భార్య ఒకవేళ ప్రార్థన చేసుకోవాలనుకో,
Baraya sarika snanam chesukoni pannulu mugichukoni chakkaga mari chakkaga prarthana chesukovalani prayaspadi aa prarthana gadiloniki velli mokarinchi prarthana cheyalani prayaspadta unnappudu devutala bhakta TV mundu kurchoni vaarthalu pettukunta untadu ayya కొంచెం టీవీ ఆపాయా నేను ప్రార్థన చేసుకోవాలి ప్రార్థనలకు నడిపింపు రావట్లేదంటే అయ్యి ఊరుగా ఊరుకు రావాలి అక్కడ కేసీఆర్ ఓడిపోయాడు రేవంత్ రెడ్డి గారు గెలిచారు దేవుడి స్తోత్రం వార్తలు చూడాలా ఏం చూడాలంట వార్తలు చూడాలి నీకు వాటి నీ మాటకు నువ్వు చేసుకోవచ్చు కదా ప్రార్థన చేస్తా అయ్యా రాజా నాతో పాటించి ఏకమీచుకుని ప్రార్థనలు కూర్చున్నాం ప్రార్థన చేసుకుందాం కుటుంబం అందరు కలిసి పిల్లలు అందరు కూర్చున్నారు కదా నువ్వు కూడా వచ్చి కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు కదా మనం చేసుకుందాం రాయండి అనలేదా అని వార్తలు కాడ చూసుకొని వార్తలు చూస్తూ ఉంటాడు ఇక ఈ సహోదరికి ఏమిటి అనిపింపు వచ్చింది ఆ వార్తలు అదే ఏమైనా కొద్దిగా సౌండ్ పెట్టుకుంటాడా పెట్టుకోడు బాగా సౌండ్ ఎక్కువగా పెట్టుకుంటాడు దేవుడి చెప్పండి హల్లెలూయా ఒకవేళ పొరపాటున భర్త మారు మనసుకుంది భర్త మారు మనసుకుని బాప్తీసం తీసుకొని ఒక గంట ప్రార్థన చేసుకోవాలంటే ఈ భార్య ఏమైనా తక్కువ రాలా నువ్వు చేసుకోలేదు ప్రార్థన నాకు గోల్డ్ పని ఉంది ఏ పని ఉందట నువ్వు చేసుకో పని నువ్వు చేసుకోలేదు ప్రార్థన నా పనులను నువ్వు చేస్తావా నా పనులు చేయను అన్ని పనులు చేయాలి అన్ని చూడాలి అన్ని చూసుకోవాలని అలా భార్య సహకరిస్తే భర్త సహకరించలేడు ఒకవేళ భర్త ప్రార్థనలో సహకరించాలని ప్రయాసపడితే భార్యను సహకరించలేకపోతా ఉన్నారు ఒకవేళ వీళ్ళిద్దరూ సహకరించి వీళ్ళిద్దరూ ప్రార్థన చేసుకోవాలని ఒకవేళ ప్రయత్నాలు చేస్తూ ఉంటే వారికి ఇచ్చిన బిడ్డలు వారు సహకరించరు మీరు చేసుకోవడలే అని చెప్పి సిల్లు కొట్టుకుని సిల్లులో ఉన్న పరిస్థితులన్నీ ఎప్పుడు సిల్లుని గెలుపుకుంటారని ఉంటాడు దేవుడికి స్తోత్రం చెప్పడే హల్లెలూయ ఐక్యత ఆడుందండి సమాధానం ఆడుంది కుటుంబం అందరం కలిసి కొన్నేరు కుటుంబం అందరూ కలిసి కుటుంబం అందరూ కలిసి కొన్నేరు భార్య కొన్నేరు పిల్లలు కొన్నేరు రక్త సంబంధికులు అందరూ కలిసి ప్రతిరోజు రాత్రి 7 గంటలకి కుటుంబ ప్రార్థన జరిపేవారు దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా అలాంటి అనుభవాల్లో నీలా జీవితాల్లో మనం నడిపించబడాలి అలాంటి అనుభవాల్లో మనము కొనసాగాలి గనుక ఈ పగటి వేళలో ఆ సహోదరి పేరు హన్న అయితే గమనించినట్లయితే ఆమె 84 సంవత్సరాలు విశ్వాసంతో దేవుని మందిరంలో రాత్రి పగలు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంది దేవునికి స్తోత్రం అలాంటి ప్రయాసపడి భారం కలిగి ప్రభు కొరకు కష్టపడింది కనుక అలాంటి స్త్రీని ఏమన్నారంటే ప్రవక్త దేవునికి స్తోత్ర చెప్పండి హల్లెలూయా చెప్పండి రెండు చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి కనుక ఈ పగటి వేళలో ఆదివారపు ఆరాధనకు వచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆమెలో ఉన్న క్రీస్తు ప్రేమను బట్టి ఆమెలో ఉన్న త్యాగాన్ని బట్టి ఆమెలో ఉన్న ఆ పరిస్థితిని బట్టి ఆమెలో ఉన్న ఆ ప్రార్థన బట్టి ఆ విశ్వాసాన్ని బట్టి ఆ ఉపవాసమును బట్టి దేవుడు చూసి ఏమంటున్నాడంటే అమ్మా నీ విశ్వాసము గొప్పది దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా నీ విశ్వాసము గొప్పది ఆ విశ్వాసములు కూడా ఆవగించంత విశ్వాసం ద్వారా నువ్వు నడిపించబడతా ఉన్నావు కనుక నీలో ఉన్న విశ్వాసము గొప్పదే అని దరిద్రయేసు ప్రభువే ఆమెతో తెలియజేస్తా ఉన్నాడు ఈ పగటి వేళలో దేవుని మందిరానికి వస్తున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా నీవు కూడా విశ్వాసం కొరకు ప్రయాసపడాలి విశ్వాసాన్ని సంపాదించుకోవాలి విశ్వాసములకు కర్తైన దేవుని వైపు చూసి మన జీవితాన్ని కొనసాగించుకొని మన జీవితంలో ప్రభు కొరకు ప్రయాసపడేవారిగా ఉండాలి దేవునికి స్తోత్రం ప్రభు కొరకు ప్రయాసపడి ప్రభు కొరకు జీవించేవారిగా ప్రభు కొరకు నడిపించబడేవారుగా దేవుని కొరకు ప్రయాసపడేవారిగా దేవుని కొరకు నడిపించబడేవారిగా దేవునికి స్తోత్రం ఆ వెంట గమనించండి ఆ ప్రార్థన మందిరాన్ని విడవక ఎడబాయలేదంట చూడండి ఆ బైబిల్లో ఆ మాటలు చూడండి లూకా సువార్త చూడండి దేవుని మాటలు ముగించుకుందా లూకా సువార్త చూడండి దేవుని దేవాలయము విడవక దేనిని విడవలేదట
చెప్పండి అంటే దేవుని దేవుని విడిచిపెట్టలేదు. ప్రార్థన మందిరం అండి లూకా సువార్త 2వ అధ్యాయం 37వ వాక్యం చూడండి, దేవుని మందిరాన్ని విడువక ఉంది అక్కడ. అంటే దేవాలయం అంటే ఏంది? ప్రార్థన మందిరము. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. విడువక ఎడబారిక. ఇప్పుడు మనోళ్ళు ఆదివారాన్ని విడిచిపెడతా ఉంటారు. ఆదివారాన్ని దేవుని మందిరాన్ని విడిచిపెడతా ఉంటారు. ఒకవేళ ఆదివారం పని వచ్చిందనుకో దేవుని మందిరాన్ని విడిచిపెడతా ఉంటారు. ఒకవేళ ఆదివారమే ఒకవేళ డ్యూటీ పడిందనుకో దేవుని మందిరాన్ని విడిచిపెడతా ఉంటారు. ఒకవేళ ఆదివారం వ్యాపారంలో బాగా లాభాలు వస్తాయన్నాయనుకో దేవుని మందిరాన్ని విడిచిపెడతా ఉంటారు. బాగా బాడీలకు వస్తున్నాయి అనుకో ఆటోకి ఇప్పుడు మనకి 4 ఆటోలు ఉన్నాయి అనుకో, ఆటోలు బాగా బాడీలు వస్తున్నాయి అనుకో దేవుని మందిరాన్ని విడిచిపెడతా ఉంటారు. అలా విడిచిపెట్టుకునే వారిగా ఉండకూడదు. అలాంటి విడిచిపెట్టుకున్న వారిని ఏం చెప్తాడంటే, అవిశ్వాసులారా నా యొక్క నుండి మీరు తొలగిపోండి. ఒకనొక దినాన దేవుడు ప్రత్యక్షమైనప్పుడు, దేవుడి ఎదుట నిలబడినప్పుడు దేవుడు చెప్తాడు, ఇదిగో నువ్వు అవిశ్వాసురాలివి. దేవుడికి స్తోత్రాలు. చెప్పండి హల్లెలూయా. కొంతమంది లంచం ఉంటే మనసు విత్తురంట రేజలా సాగుతుంది. గమనించండి, అవి అవిశ్వాసకు మాటలవి. దేవునికి స్తోత్రం. గనుక అలాంటి అవిశ్వాసులు కాక దేవుని మందిరాన్ని విడువక, దేవుని మందిరాన్ని ఎడబాయిక, ఆ సహోదరి అంట 84 సంవత్సరాలు రాత్రింపగలు యేసయ్య పాద సేవ చేసింది. ఆమే చెప్పండి హల్లెలూయా. 8 సంవత్సరాలండి. మరి ఆ సహోదరికి విసుకురాలేదేమో. దేవునికి స్తోత్రం. ఒక గంట ప్రార్థన చేసే వరకు పాస్టర్ గారు నాకు మోకాలు ఎట్లుగా ఉండే పాస్టర్ గారు విసుకొచ్చేది. దేవునికి స్తోత్రం. ఒక 2 పాటలు పాడేమనుకో, అమ్మాయి 3 పాట పాడాలని నాకు విసుకు. క్రమముగా 4 ఆదివారాలు ఆరాధనకు వచ్చేవారిగా ఉంటారనుకో, అబ్బే మధ్యలో ఒక ఆదివారాన్ని అనుకుంటారు విడిచిపెట్టాలి. దేవుణ్ణి మందిరం పోవడానికి విసుకు. దేవునికి స్తోత్రం. మందిరానికి పోవడానికి కూడా కొంతమందికి విసుకు. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ పగటి వేళలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తా ఉన్నాడు, నా వెంట విడువక 84 సంవత్సరాలు దేవుని మందిరాన్ని విడువక, ఉపవాసముతో విశ్వాసముతో ప్రార్థన చేస్తా ఉన్నట. దేవునికి స్తోత్రం. 21 రోజు మనోహరమైన ఉపవాస ప్రార్థనలు మరి మన మందిరంలో ఏర్పాటు చేస్తే కొందరు ఒక్కరోజైనా తెగించి ఒక్కరోజైనా దేవుని కొరకు మనం ప్రయాసపడి ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేయాలి. మన కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. మన కుటుంబం మారాలి, మన భర్తలు మారాలి, మన పిల్లలు మారాలి, రక్షించబడాలి అని ఆ త్యాగం లేకుండా మరి ఆ సమర్పణ లేకుండా చాలామంది ఏదో నిరాశ కలిగి అశ్రద్ధ కలిగి దేవుని విషయాల్లో నిర్లక్ష్యం అనే భావన కలిగి దేవుని మందిరానికి ఎగ్గొడతా ఉంటారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. 84 సంవత్సరాలు ఆ సహోదరి 1000 పగులు దేవుని మందిరాన్ని విడువక ప్రార్థన చేస్తా ఉంటే ఆమెలో ఉన్న పరిశుద్ధతను బట్టి, ఆమెలో ఉన్న సమర్పణను బట్టి, ఆమెలో ఉన్న యథార్థతను బట్టి, ఆమెలో ఉన్న భక్తిని బట్టి, ఆమెలో ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు చెప్తా ఉన్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. 8 సంవత్సరాలు ఎవరు ఉపవాసం ఉండలేదమ్మా. 8 సంవత్సరాలు అంట 84 సంవత్సరాలు ఎవరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయ. దేవునికి స్తోత్రం. విశ్వాసంతో ప్రార్థన చేసిన లేరు. 80 సంవత్సరాలు నా మందిరాన్ని కడిగిన వారు లేరు. 84 సంవత్సరాలు నా మందిర పరిచర్య చేసిన వారు లేరు. వారంలో ఒక రోజు చేస్తేనే నాకు విసుకు మందిర పరిచర్య. దేవునికి స్తోత్రం. 84 సంవత్సరాలు ఆ సహోదరి మందిరాన్ని కడుగుతూ ఉందట, మందిరాన్ని శుభ్రం చేస్తూ ఉందట. మందిరమే నా ఆస్తి అని చెప్పి, మందిరమే నా స్వాస్థ్యం అని చెప్పి దేవుని మందిరంలో విడువక చక్కగా 1000 పగులు విశ్వాసంతో ఉపవాస ప్రార్థన చేస్తూ ఉందట.
ఒక్క పూటైనా ఉపవాసం కనీసం ఒక ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటకైనా ఆదివారం ఆరాధనకు వచ్చి ఉపవాసం ఉండి నీ కుటుంబం పరిస్థితుల కొరకు నీ కుటుంబంలో మరి పరిస్థితుల కొరకు నీ భర్తల కొరకు నీ పిల్లల కొరకు వారు మారాలని మార్పు చెందాలని రక్షించబడాలని నీవు ఉపవాసం ఉండి ఉపేక్షించి ఆ ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన దేవుడు విని నీలో ఉన్న ఆ విశ్వాసాన్ని చూసి నా దేవుడు నీ పట్ల నీ కుటుంబం పట్ల ఎన్నో అద్భుతాలు నా దేవుడు చేయుగాక. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. విశ్వాసం, మనలో విశ్వాసం ఉండాలి. దేవుడు నాకు ఉద్యోగం ఇస్తాడని మనకి విశ్వాసం ఉండాలి. దేవుడు నాకు గర్భఫలాన్ని ఇస్తాడని మనకి విశ్వాసం ఉండాలి. దేవుడు నా కుటుంబాన్ని సమాధాన పరుస్తుందని మనకి విశ్వాసం ఉండాలి. మన దేవుడు నమ్ముకున్న దేవుడు కనుక విశ్వాసం కొరకు మనం ప్రయాసపడితే ఆ విశ్వాసమును బట్టి నా దేవుడు ఘనమైన కార్యాలు చేయుగాక. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. గనుక యేసు ప్రభు కూడా ఒక సందర్భాన్ని బట్టి యేసు ప్రభు కూడా నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. చెప్పండి, రెండు చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. చెప్పండి హల్లెలూయా. లూకా సువార్త 4:1-2 అక్కడ యేసు ప్రభువుని గురించిన ఆ సందర్భం చక్కటి సబ్జెక్ట్ అక్కడ ఉంది. చూడండి 4:1-2 మనం ధ్యానం చేసుకున్నట్లయితే యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినాలు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడ్డాడు. సార్ దేవుని స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. తన పైకెత్తండి ఒకసారి. చెప్పండి హల్లెలూయా. యేసు ప్రభు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు చెప్పండి అండి. ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు యేసు ప్రభు చెప్పండి. 40 రోజులు. దేవుని స్తోత్రం. ఎన్ని రోజులు అంటే చెప్పండి. 40 రోజులు యేసు ప్రభు ఉపవాసం ఉన్నాడు. 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు యేసు ప్రభు అట చూడండి ఆత్మచేత నడిపించబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఏ ఆత్మ చెప్పండి? ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. ఏ ఆత్మ చెప్పండి? పరిశుద్ధాత్మ. అందుకనే నీ నా జీవితాలు కూడా నమ్మిమని దేవుని బిడ్డలారా మనము పరిశుద్ధాత్మను పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏం పొందుకోవాలట చెప్పండి అండి. ఏం పొందుకోవాలా చెప్పండి హల్లెలూయా. ఏం పొందుకోవాలా? మరి పరిశుద్ధాత్మను పొందుకున్నారా మీరు చెప్పండి హల్లెలూయా. ఏ ఆత్మను పొందుకున్నారు? కొంతమంది దైవాత్మను పొందుకుంటారు. కొంతమంది ఏ ఆత్మ? దైవాత్మ. దేవుని స్తోత్రం. అయితే పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడి నువ్వు ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం కలిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివాసం చేయుగాక. ఆమేన్. మనం ఎవరుంటారండి చెప్పండి? ఎవరుంటారు? మనం విశ్వాసంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు మనలో ఎవరుంటారు? పరిశుద్ధాత్మ దేవుడు. గట్టిగా చెప్పకూడదు. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవారు అందరికంటే చెప్పండి శక్తివంతుడు. దేవునికి స్తోత్రం. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు శక్తివంతుడా శక్తిహీనుడా? చెప్పండి. దేవునికి స్తోత్రం. మరి ఉపవాసం ఉన్నప్పుడు నీవు దేవుని ఆత్మచేత నడిపించబడి దేవుని శక్తిని పొందుకొని ఉన్నప్పుడు నీవు ఉపవాసం ఉన్నప్పుడు ఏ బలహీనతలు నీ మీద ఏలుబడి చేయవు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడప్పుడు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తే మనలో
కొవ్వు పదార్థాలు కరిగిపోతాయంట. ఏమంటారు వాటిని? కొలెస్ట్రాల్. ఏమంటారు అయ్యగారు? ఏమంటారు? కొలెస్ట్రాల్. అప్పుడప్పుడు మన శరీరానికి ఉపవాసం ఉన్నామనుకో, ఉపవాసం ఉండి విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే మన దేహంలో ఉన్న కొలెస్ట్రాల్ని దేవుడు కరిగించును గాక. అప్పుడు నీ బాడీ తేలిగా ఉండేది. దేవుడికి స్తోత్రం. ఎలా ఉండిందట? నీ బాడీ తేలిగా ఉండింది. నీ నీ శరీరంలోనికి ఏ బలహీనతలు ఏర్పడి చేయవు. దేవునికి స్తోత్ర. చెప్పండి హల్లెలూయా. అందుకనే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని మేము అప్పుడప్పుడు ఇప్పుడు కొంచెం ఫాస్టింగ్ ప్రేయర్ నేను తగ్గించాను, ఉపవాస ప్రార్థన నేను తగ్గించాను. ప్రారంభంలో నా విశ్వాస యాత్రలో ప్రారంభంలో నేను 7 రోజులు ఏమీ తినకుండా, 7 రోజులు నేను ఏమీ తినకుండా ఒక మంచి టీ తాగి నేను బాప్తీసం పొందాను. గట్టిగా చెప్పబట్టారు. దేవునికి స్తోత్రం. 2 రోజులు బ్రహ్మరెడ్డి గారు 2 రోజులు తెలియదు. వాస్తవం అది, సత్యం అబద్ధం అనుకోలేదు. వాటరే తాగా ఏమి నథింగ్. దేవునికి స్తోత్రం. నిజం ఇదేదో రబ్బు గారు చెప్పారు. చెప్పండి హల్లెలూయా. అదిగో షుగర్లు ఉంటాయి, బీపీలు ఉంటాయి, వండలేని చెప్పేవారు. దేవుడు 7 రోజులు వాస్తవం అది. బలిపీఠం మీద నిలబడేది నేను అబద్ధం నా నేను అతిశయంగా చెప్పట్లా. కావాలంటే పాస్టర్ గారిని అడగండి ఉన్నాదా లేదా. 2017లో వాస్తవం నేను 7 రోజులు నేను అతను తీర్మానం చేసుకున్నాను దేవుని కొరకు కరిగిపోవాలని, నా శరీరం కరిగిపోవాలని, నాలో ఉన్న కొవ్వు కరిగిపోవాలని, నాలో ఉన్న అహంకారం కరిగిపోవాలని, నాలో ఉన్న గర్వం కరిగిపోవాలని, నాలో ఉన్న కోపం కరిగిపోవాలని, నాలో ఉన్న అసూయ కరిగిపోవాలని, నాలో ఉన్న పాపపు క్రియలు కరిగిపోవాలని దేవుని కొరకు ఒక తీర్మానం కలిగి ప్రతిష్ఠించుకొని సమర్పించుకొని 7 రోజులు ఇదిగో 2022వ సంవత్సరం గుడారాల పండుగలలో ఏ పండుగ? గుడారాల పండుగలలో యేసన్న గారు మాకు బాప్తిజం ఇచ్చారు. గట్టిగా చెప్పబడతాం. దేవుడికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నా హిస్టరీ, నా స్టోరీ, నా సాక్ష్యం ఒక డైరీ ఉంది. అన్ని ప్రతిదీ ప్రతిదీ నేను రాసుకుంటాను. దేవునికి స్తోత్రం. చెప్పండి చెప్పండి హల్లెలూయా. 7 రోజులు తర్వాత 40 రోజులు ఒక పూట తిని 40 రోజులు ఉపవాసం ఉంటారు. ఒకసారి 21 రోజులు ఓ ఎన్ని ఉపవాసాలు, పాస్టింగ్లు, బలారాధనకి శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఆదివారం బల్లా ఇచ్చేంత వరకు పాస్టింగ్లోనే ఉండి ప్రార్థన చేసేవారు. అలా చేయబట్టి అలా అలా నడిపించబడినట్టే మా పెద్దలు పెద్దల దగ్గర నేర్చుకున్న సాహసంలో నేర్చుకున్న ఆ సాహసాన్ని బట్టి ఆ ఉపదేశాన్ని బట్టి ఆ నడిపింపుకు లోబడి, దేనికి లోబడి చెప్పండి, నడిపింపుకు లోబడి తగ్గించుకొని తాను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని ఆ లేఖనాన్ని చూసి ఆ లేఖన ప్రకారంగా జీవించాలని ప్రయత్నం చేసి సంపుకొని శరీర కోరికలను సంపుకొని శరీర అహంకారాన్ని సంపుకొని ప్రభు కొరకు ప్రాణార్పణంగా అర్పణముగా మార్చబడి బాప్తీసాన్ని పొంది దేవుడు పిలిచిన పిలుపుకి లోబడి నిశ్చయించుకొని సేవ కొరకు ప్రయాసపడతా ఉన్నాం. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నిన్న దినాన ఒక ఇద్దరు పాస్టర్ గారు వచ్చారు మందిరం మీద. పాస్టర్ గారు వచ్చారు నేను నిన్నటి దినాన ఇద్దరు సేవకులంట. నేను సహోదరుడు బ్రహ్మారెడ్డి దగ్గరికి విసిటింగ్కి వెళ్ళి అక్కడ కూర్చున్నాను. కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఇద్దరు సేవకులు వచ్చారు.
శావుకులొచ్చి ఈ ఈ ప్రార్థన నగరంలో శావుకులను పరిచర్య చేస్తా ఉంటే శావుకులొచ్చి చక్కగా కుర్చీలో కూర్చున్నారట. కూర్చొని వాళ్ళు నాకు ఫోన్ చేశారు, అన్నా మీరు ఎక్కడున్నారన్నా, నీ పేరు కాలేబు నా పేరు కూడా కాలేబు, నేను పలానా చోట పరిచయం చేస్తూ ఉన్నాను, వీణుకోట దగ్గర మందిరం కట్టుకుంటా ఉన్నానన్నా, ఎవరున్నారన్నా మీకోసం నేను వచ్చానన్నా అని చెప్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. మరి మందిరం ఆయన కళ కనబడలేదేమో, చెప్పండి ఆనందయ్యా, చెప్పండి దేవునికి స్తోత్రం. నోట్స్లు కొట్టుకొని తిరుగుతూ ఉంటారు, మందిరం కట్టుకుంటున్నాం మా కానుకి మరి. అలాంటి క్రమంలో మేము నడిపించబడాలా దేవునికి స్తోత్ర. లేకపోతే ఎవరినో దారిని పోయి దానిని కూడా మందిరం దగ్గరికి వచ్చాయా మాకు కానుక రాయండి, మేము అలా దాకాలేవు. ఏసై పాదాలు పట్టుకొని బలిపీఠం దగ్గర నలిగిన హృదయంతో తగ్గించుకొని, అయ్యా పాదపీఠాల దగ్గర ఇది మీ మందిరం అయ్యా, ఇది మీరే కట్టబడాలి, ఇది మీరే అయ్యా కట్టి ముగించబడాలని ఉపవాసాలుండి శరీరాన్ని నలగొట్టుకొని ప్రార్థన చేస్తామంటే ఆ ప్రార్థన ప్రతిగా మనము ఈరోజు ఈ దినాన ప్రత్యక్షముగా క్రియ ద్వారా మనం దేవుని మందిరంలో కూర్చొని దేవుని వాక్యాన్ని వింటా ఉన్నాము. దేవునికి స్తోత్ర. పలుపు మీరు నోటీసులు పెట్టి పెన్న పెట్టి రాయలా మీరు కానుకలేమని వాళ్ళు వచ్చి అంటారట, మా ఆశ్చర్య జీవితాలు వస్తారు మేము మందిరం కట్టుకుంటామని. దేవునికి స్తోత్రం చెప్పండి చెప్పండి. ఇక బండ్లు వేసుకుని తిరుగుతూ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ సిల్లులో ఆ తీసిన ఫోటోలు చూపించి మందిరం కడుతున్నాం, ఆడగడుతున్నాం, ఏడగడుతున్నాం అని చెప్పి పోగు చేసుకొని గుంజుకొని ఆడదిరిగి ఏడదిరిగి సమయం అంతా ప్రార్థన చేయవాళ్ళు. ఏం చేయగలరు? ప్రార్థన చేస్తే ఇక్కడ కూర్చొని బలిపీఠం దగ్గర ప్రార్థన చేస్తే సమస్తమును సమకూడి జరిగించి దేవుడు జరిగించగలిగిన దేవుడు, మనం ఆరాధన చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయి, తదుపరి కార్యం చేసేది నేనున్నాను. దేవునికి స్తోత్రం. ప్రతిదీ దాని కొరకు, ప్రతి అవసరత కొరకు, ప్రతి అవసరత ఆయన మహిమలో నీకు తీరుస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, అడగండి. ఎలా అడగాలి? విశ్వాసంతో అడగాలి. ఎలా అడగాలి? ఆరోగించంత విశ్వాసంతో. దేవునికి స్తోత్రం. చెప్పాను కదా ఒక పాస్టర్ గారు నన్ను పిలిచి ప్రార్థన చేసి నా చేతిలో 25,000 రూపాయలు పెట్టి ప్రార్థన చేసి మధ్యాహ్నం ఖర్చు పెట్టడం. దేవునికి స్తోత్రం. నేను ఏమైనా పుస్తకం పట్టుకుని పోయాను ఆయన దగ్గరికి, ఎప్పటికీ నేను అడగను ఆయన నా కారుగా నేను అడగను. దేవునికి స్తోత్రం. 25,000 రూపాయలు ఒక సహోదరుడి దగ్గరికి వెళ్ళి పిలిచి ఆ సహోదరుడు ప్రార్థన చేసుకుని 20,000 రూపాయలు పెట్టాడు చేతిలో. దేవునికి స్తోత్రం. ఆ సహోదరుని ఎప్పుడు నేను కానుక ఇవ్వమని నేను అడగలా. ఇంకా మన విశ్వాసుని హక్కుదారులు, ఎందుకంటే నీకు ఈ మందిరంలో హక్కు ఉంది కాబట్టి ప్రతి విశ్వాసి ఇదిగో మందిరము పూర్తయ్యే లోపు మీరు ఇవ్వగలిగితే 5,000 రూపాయలు ఇవ్వమని హక్కుగా ఉంది కాబట్టి, మీకు హక్కు ఉంది కాబట్టి, నా మీద మీకు హక్కు, మీ మీద నాకు హక్కు ఉంది కాబట్టి మిమ్మల్ని నేను అడిగాను. దేవునికి స్తోత్రం. ఎంత అంతేమన్నాను? మనిషికి 5,000 రూపాయలు ఒకసారి కాదు, మందిరం అయిపోయిన లోపు ఏమన్నాను? ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడే కార్యాలు చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, చెప్పండి కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము విశ్వాసం మనల్ని దేవుడు చూసినప్పుడు, నిరీక్షించి మనలను మన జీవితాలని చూసినప్పుడు, ఆమెను చూశాడంట, చూసి అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసం గొప్పది, వామో 24 సంవత్సరాలు ఏమైపోయారు, నువ్వేమై మందిరాన్ని విడవలేదు, ఉపవాసం ఉన్నావు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా ఉన్నావు అని చెప్పి దేవుడే చెప్తా ఉన్నాడు, నీలో ఉన్న విశ్వాసము గొప్పదే. 24 సంవత్సరాలు అంటే తక్కువ ఉపవాసం ఉండాలంటే. దేవునికి స్తోత్రం. ఒక్క ఆదివారమే ఒక్క పూట ఒక 3 గంటలు ఉపవాసం ఉండేందుకే మన వాళ్ళ కడుపులో మధ్యాహ్నానికి మంట చేసింది. ఏమొచ్చిందట? రుతుమక్క ఎమ్మట్లే గ్లాసులు మజ్జిగ లేకపోతే మజ్జిగలు తాగుతాం. 24 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు? 84 సంవత్సరాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి. కనుక యేసు ప్రభు కూడా
నలవది సంవత్సర నలవది రోజులు అంటే 40 రోజులు ఉపవాసముండి ఆత్మచేత నడిపించుచు ఆత్మచేత అరణ్యములో నడిపించబడతా ఉన్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా అందుకనే నీ నా జీవితాలు కూడా పరిశుద్ధాత్మను పొందుకోవాలి ఏ ఆత్మను పొందుకోవాలట పరిశుద్ధాత్మను పొందుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేస్తాడు నా మనలో నివాసం చేసి మనలను శక్తిహీనులుగా కాకుండా శక్తివంతులుగా చేస్తాడు దేవునికి స్తోత్రం ఇరవై ఒక్క రోజు ఉపవాసం ఉన్నా లేకపోతే 3 రోజులు ఉపవాసం ఉన్నా 4 రోజులు ఉపవాసం ఉన్నా మనలను శక్తిహీనులుగా దేవుడు చేయగా శక్తివంతులుగా చేస్తాడు దేవునికి స్తోత్రం అందుకని నువ్వు బాప్తిసం పొందిన తర్వాత నీవు పరిశుద్ధాత్మనే వరమును మీరు పొందుకోవాలి ఏ వరం పొందుకోవాలి పరిశుద్ధాత్మ అనే వరమును మీరు పొందుకోవాలి అది కొట్టంలో కొనుక్కుంటే వచ్చేది కాదు ఆ వరం దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా గాడి సీమలు ఏ సీమలు అంట గాడి సీమలు గాడి చేస్తూ ఉంటారు కొంతమంది నటన చేస్తూ ఉంటారు కొంతమంది మోసం చేస్తూ ఉంటారు కొంతమంది గాలిడి చేస్తూ ఉంటారు నటన నటించే జీవితము దేవుడు ఇష్టపడడం నటించకూడదు ఎవరి దగ్గర నువ్వు నటించవచ్చు కానీ ఇదిగో నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు దగ్గర నువ్వు నటించకూడదు దేవునికి స్తోత్రం నీ నటన నీ జీవితం నీ హృదయాన్ని నీ తలంపుని నీ మనసును నీ నడతను నా దేవుడు ఎరిగిన దేవుడు అయినా దేవునికి స్తోత్రం నువ్వు నడుస్తున్నా నువ్వు కదులుతున్నా నువ్వు నడిపించబడుతున్నా నా దేవుడు నీ హృదయ ఆలోచన ఎరిగిన దేవుడు కనుక నువ్వు నటించకూడదు కనుక నీవు బాప్తిసం పొందిన తర్వాత నువ్వేం చేయాలంటే పరిశుద్ధాత్మని వరమును పొందుకోవాలి ఏ వరమును పొందుకోవాలి పరిశుద్ధాత్మని వరమును పొందుకున్నప్పుడు నువ్వు ఉపవాసం ఉంటే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు విశ్వాసంతో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తూ ఉంటాడు దేవునికి స్తోత్రం 40 రోజులట ఆత్మచేత అరణ్యములో ఉన్నాడట దేవుడు దేని ద్వారా చెప్పండి ఆత్మచేత దేవునికి స్తోత్రం అరణ్యము అనగా దేనికి సాదృశ్యం అరణ్యం అంటే దేనికి సాదృశ్యము చెప్పండి అంటే అరణ్యం అంటే దేనికి సాదృశ్యం చెప్పండి శ్రమలకు సాదృశ్యమా సంతోషానికి సాదృశ్యమా చెప్పండి అరణ్యం అంటే దేనికి సాదృశ్యము శ్రమలకు సాదృశ్యం ఒకవేళ శ్రమను నువ్వు అనుభవిస్తా ఉన్నా లేకపోతే కష్టాన్ని నువ్వు అనుభవిస్తా ఉన్నా లేకపోతే అవమానాన్ని నువ్వు అనుభవిస్తా ఉన్నా లేకపోతే మరొక దానికి నువ్వు అనుభవిస్తా ఉన్నా నువ్వు అనుభవించే మార్గాల్లో పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయకుడిగా ఉండును గాక పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరచును గాక పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించును గాక పరిశుద్ధాత్మ దేవుడు ఆయన శక్తినిచ్చి బలాన్నిచ్చి నిన్ను నడిపించును గాక అయితే మనం ఏం చేయాలి చెప్పండి పరిశుద్ధాత్మని వరములు పొందుకోవాలి దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా అలాంటి నడిపింపులో మనం నడిపించబడుతూ మన జీవితాన్ని చక్కగా దేవుని కొరకు సమర్పించుకొని దేవుని కొరకు ప్రయాసపడి విశ్వాసం కలిగి మనం నడిపించబడతా ఉంటే దేవుడే మనకి జయ జీవితాన్ని దేవుడిచ్చి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు ఆమే అందరు తలలు వంచండి కళ్ళు మూయండి ప్రార్థన చేసుకుందాం అందరు తలలు వంచండి కళ్ళు మూయండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకోండి అందరు తలలు వంచండి కళ్ళు మూయండి